హలో రివన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక గౌరకంటి, కన్సల్టెంట్ పట్టణపల్లి సెంటర్ సెకండ్ వన్ బ్రాంచ్ అండి. సో ఈరోజు నేను మీతో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనం ఏమేమి చేయాలి, ఏమేం చేయకూడదు, ఇవన్నీ చాలామంది పేషెంట్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో దాని గురించి నేను మీతో డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే పిండం బదిలీ చేయడం యూట్రస్లోకి అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫైనల్ స్టెప్ ఆఫ్ ఐవీఎఫ్ ప్రొసీజర్. సో అది చేసిన తర్వాత యాక్చువల్గా ఎవరైనా, ఈవెన్ డాక్టర్గా మేము ఏదైనా చేయడానికి, పేషెంట్గా మీరు ఏదైనా చేయడానికి దెర్ ఇస్ నో మచ్ స్కోప్ అన్నమాట. సో దీని తర్వాత 15 రోజులకి ఈ బీటా హెచ్జీ టెస్ట్ వస్తుంది. సో ఈ 15 రోజులు మామూలుగా పేషెంట్ ఎలా ఉండాలి? ఫస్ట్ థింగ్ పాజిటివిటీ, ఎప్పుడు పాజిటివ్ నోట్తో ఉండాలి. ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది అని మనం పాజిటివ్గా విజువలైజ్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, ఎప్పుడు స్ట్రెస్సర్స్ అనేవి ఎక్కువగా తీసుకోకూడదు, రిలాక్స్డ్గా ఉండాలి. మీకు నచ్చిన థింగ్స్ చేయండి. మీరు మ్యూజిక్ ఇష్టమైతే మ్యూజిక్ పాడుకోండి, లేకపోతే మంచి కామెడీ షోస్ ఎంజాయ్ చేస్తారంటే అవన్నీ చూడండి. అంటే పాజిటివ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. థర్డ్ థింగ్, మేము ఇచ్చిన మెడికేషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా అన్ని టైం టు టైం తీసుకోవాల్సి ఉంటుంది. నాలుగోది, నో పాయింట్ ఆఫ్ కంప్లీట్ బెడ్ రెస్ట్. కంప్లీట్గా బెడ్ మీద ఉండడం అనేది ఏ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో అడ్వైజ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ నార్మల్గా యాక్టివ్గా ఉండే ఇండివిజువల్స్లో బ్లడ్ సప్లై అనేది బాగుండి ప్రెగ్నెన్సీ పాజిటివిటీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. యాక్టివ్గా ఉండండి. న్యూ స్ట్రెనువస్ యాక్టివిటీ ఏమీ స్టార్ట్ చేయదు, అంటే కొత్తగా ఏది మీరు యాక్టివిటీ స్టార్ట్ చేయదు. ఎక్సర్సైజ్ కానీ, కొత్తగా ఏదైనా చేయడం కానీ స్టార్ట్ చేయదు. మీరు రొటీన్ యాక్టివిటీస్ నార్మల్గా చేసుకోవచ్చు. జాబ్స్కి వెళ్ళే వాళ్ళు జాబ్స్కి వెళ్ళచ్చు, టీచింగ్ చేసే వాళ్ళు టీచింగ్ చేయొచ్చు, కంప్యూటర్స్ మీద వర్క్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. యూ కెన్ గో అహెడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్, దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఫర్ ఎనీథింగ్. ట్రావెల్ చేయొచ్చా అని అడిగితే ట్రావెల్ అయితే చేయొచ్చు, నార్మల్ కార్స్లో ట్రైన్స్లో. అంటే అప్ హిల్స్ వెళ్ళేటప్పుడు, బంపీ రోడ్స్ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదర్వైజ్ నో ఇష్యూ ఇన్ ట్రావెలింగ్ ఆల్సో. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఏం ఫుడ్ తీసుకోవాలి మేడం ఈ టైంలో అని అడుగుతారు. అన్ని ఫుడ్స్ తీసుకోవచ్చు. హెల్దీ న్యూట్రిషియస్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నాన్ వెజ్ తినేవాళ్ళు ఎగ్, అవన్నీ కూడా తినచ్చు. సో ఏ మంచి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే ఇట్స్ గుడ్ ఫర్ యూ. అండ్ ఏ ఫుడ్స్ తినకూడదు అని అడుగుతారు. తినకూడని ఫుడ్స్ అంటే స్పెసిఫిక్గా ఏమీ లేవు. యూజువలీ పపాయా, పైనాపిల్ అనేది అవాయిడ్ చేయడం చెప్తాం. ఎందుకు అని అంటే వాటిలో కొన్ని ప్రోస్టాగ్లాండిన్స్ లాంటి సబ్స్టెన్సెస్ ఉంటాయి, బ్రోమిలీన్ అని అవన్నీ. సో వాటి వల్ల ఏంటంటే గర్భాశయం యొక్క కాంట్రాక్షన్ స్టార్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది. బట్ వెరీ హై క్వాంటిటీస్లో తింటే సో బెటర్ టు అవాయిడ్ దీస్ టూ ఫ్రూట్స్. అదర్వైజ్ యూ కెన్ గో అహెడ్ ఈట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు ఈట్. ప్రిఫరబుల్లీ హోమ్ కుక్డ్ ఫుడ్ తినండి. అందుకే బయట ఫుడ్స్ తింటే ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి ఇంట్లో వండుకున్న పదార్థాలు అన్నీ తినొచ్చు. సో పాజిటివ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, పాజిటివ్ అవుట్కమ్స్ ఎక్కువ వస్తాయి. థ్యాంక్ యూ.